ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున బ్లెస్సింగ్స్ ఇన్ క్రైస్ట్ టీమ్ తరపున మీ అందరికీ శుభాభివందనాలు. అందరూ బాగున్నారా? ఏ విధంగా సాగుతున్నది మీ యొక్క ఆత్మీయ ప్రయాణం? ఏదైనా విషయంలో తప్పిపోయారా, పడిపోయారా, దేవునికి దూరంగా జరిగిపోయారా? అయితే ఇప్పుడే దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుకుందాం. సమస్తాన్ని విడిచిపెట్టి దేవునిలో కొనసాగడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు కనికర సంపన్నుడు కాబట్టి ఆయన మన ప్రతి పాపములను ప్రతి దోషములను క్షమించి తన ఆకుర చేర్చుకోవడానికి ఆయన ఎదురు చూస్తూ ఉంటున్నాడు. కాబట్టి మనందరము కూడా దేవునితో కొనసాగుదాం. దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించునుగాక. ప్రస్తుత కాలంలో ప్రతి యవనస్తుడు ప్రతి యవనస్తురాలు చీకటి బ్రతుకునే ఎక్కువగా బ్రతకాలని, చీకటిలోని ఎక్కువగా సంచరించాలని, చీకటి సామ్రాజ్యాన్ని విస్తరింప చేయాలని ఆలోచన కలిగి ఉంటూ ఉన్నారు. ఎంతవరకు అయితే మనం చీకటిలోను పాపములోను కొనసాగుతామో అంతవరకు కూడా మన యొక్క జీవితం అంధకారమయమై ఉంటూ ఉన్నది. జాగ్రత్త. ఒకవేళ మనము చీకటి నుండి వేరు చేయబడి వెలుగులోనికి వస్తామో అప్పుడు మాత్రమే నిత్య జీవము మన యొక్క జీవితాలకి ఇవ్వబడుతూ ఉంటది. జాగ్రత్త పడదాం. ప్రతి విషయంలోను దేవుణ్ణి మహింపరుద్దాం. దేవుడు మనకు తోడుగా ఉండి సహాయం చేయనుగాక. దేవుని యొక్క వాక్యంలోనికి ప్రవేశిద్దాం. లూకా సువార్త 11:35. నీలో నుండి వెలుగు చీకటి అయి ఉండకుండునట్లు చూచుకొనుము. హల్లెలూయా. ఈ యొక్క మాటని యేసుక్రీస్తు ప్రభువారే సూటిగా ఆ యొక్క ప్రజలందరితో కూడా చెప్తూ ఉంటున్నారు. ఆ ప్రజలందరూ కూడా రెండు మార్గాలు కలిగి ఉంటున్నారు. కొంతవరకు దేవుడితో సహవాసం కలిగి ఉంటున్నారు, మరికొంత సమయము సాతానికి ఆ యొక్క లోకానికి బానిసలుగా మార్చబడి ఆ యొక్క లోకంతో స్నేహము చేస్తూ రెండు పడవల మీద కాలు వేస్తున్న ప్రజలుగా ఉంటూ ఉంటున్నారు. అలాంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రజలందరినీ ఉద్దేశించి, అక్కడ ఉన్న శాస్త్రులను పరిసయ్యులను ఉద్దేశించి ఈ మాట చెప్తున్నారు. అదేమిటంటే, నీలో నుండి వెలుగు చీకటి అయి ఉండకుండా చూచుకొనుము అని. ఈ యొక్క మాట యొక్క అర్థాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే చాలా చక్కగా వర్ణించబడుతుంది. దేవుడు మనందరికీ వెలుగు అనే ఆత్మని మన యొక్క హృదయాల్లో ఉంచుతున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే, మన యొక్క సొంత అవసరాల నిమిత్తం, మన యొక్క సొంత కార్యముల నిమిత్తం, మన యొక్క శరీర క్రియల నిమిత్తము దేవుడు ఇచ్చిన ఆ యొక్క వెలుగు కలిగిన ఆత్మని చీకటిమయం చేసుకుని మన జీవితాన్ని అంతటిని కూడా నవ్వుల పాలు చేసేసుకుంటున్నాం. అందుకనే దేవుడు మరి ఒక్కసారి హెచ్చరిక చేస్తున్నాడు. అయ్యా, నువ్వు ఎప్పుడు వెలుగుమయమై ఉండాలి, గాని చీకటితో నీకు సంబంధము ఎప్పటికీ ఉండకూడదని ఆయన మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. ఒక వ్యక్తిని మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఆయన మరెవరో కాదు, రాజైన సౌలు. ఆనాడు సమూయేలు ఆ యొక్క రాజైన సౌలు గార్దపములను ఎత్తుక్కుంటూ వస్తున్నప్పుడు దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. అతడు ఎక్కడివాడు, ఎచ్చటివాడు ఏమీ ఎరుగకుండా ఆ యొక్క సమూయేలు ప్రేరేపింపబడి దేవుని ఆత్మచేత నింపబడి ఈ యొక్క సౌలును అభిషేకిస్తున్నాడు ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలందరికీ రాజుగా. ఈ యొక్క వ్యక్తి ఎవరికి తెలియకపోయినప్పటికీ కూడా దేవుడు అతన్ని గుర్తించాడు, అతన్ని అభిషేకించాడు, అతనిలో దేవుని యొక్క పరిశుద్ధాత్మను నింపి అతనికి పట్టాభిషేకం చేస్తున్నాడు. అలా పట్టాభిషేకం చేసినప్పుడు అతడు ఎంత గౌరవంగా బ్రతకాలి, ఎంత చక్కగా జీవించాలి, ఎంత చక్కగా ఆ యొక్క దేశాన్ని ఆ యొక్క ప్రజల్ని నడిపించాలి. ఆ యొక్క మొదట్లో ఆ యొక్క సౌలు కూడా దేవుని యొక్క ఆత్మచేత నింపబడి ఆ యొక్క ప్రజల్ని మంచిగా నడిపిస్తున్నాడు. వెలుగు వలె జీవిస్తూ, వెలుగుమయంలో నడుస్తూ తన యొక్క జీవితం అంతా కూడా చాలా చక్కగా నడిపించబడుతుంది. కానీ ఒకనొక సందర్భం వస్తుంది. దేవుడు చెప్పిన మాటను పెడచెవిన పెట్టి సమూయేలుకు వ్యతిరేకంగా, ఆ యొక్క ప్రజలందరికీ వ్యతిరేకముగాను, దేవునికి వ్యతిరేకంగాను, దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ ఉన్నాడు. తద్వారా దురాత్మ అతని మీదకు వచ్చి పరిశుద్ధాత్మ అతనిలో నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. నేడు నీ జీవితంలో కూడా దేవుడు ఇచ్చిన వెలుగుని మనం ఉంచుకోకుండా చీకటి కార్యాల కొరకు, చీకటి విలాసమైన జీవితం కొరకు మనము దేవుడు ఇచ్చిన వెలుగుని చీకటమయం చేసుకుంటూ ఉన్నాం. జాగ్రత్త, ఒకనొక సమయం రాబోతున్నది. ఒకవేళ నువ్వు అప్పటికీ కూడా చీకటిలో సంచరిస్తే గనక, చీకటిలో ప్రయాణము చేస్తే గనక, నిన్ను వెలుగులోనికి తెచ్చే నాథుడు ఈ లోకంలో ఎవరు ఇంకా ఉండబోరు. నువ్వు అనుకుంటున్నావేమో, నేను కొంతకాలము చీకటిలో జీవించి మరికొంతకాలము వెలుగులో జీవిస్తానని దేవుడు సూటిగా చెప్తున్నాడు. నువ్వు ఇప్పుడే మార్చబడి, ప్రత్యేక పరచబడి
నేను ఇచ్చే వెలుగులో నువ్వు జీవిస్తే గనక నీ జీవితం అంతా కూడా ఆశీర్వాదంగా ఉంటది, నీ జీవితం అంతా కూడా దీవెనకరంగా ఉంటది. ఒకవేళ నువ్వు కాదని నీవు దేవుడి ఇచ్చే వెలుగులో జీవించకుండా నీ దేహాన్నంతటిని కూడా నీ శరీరాన్నంతటిని కూడా నీ యొక్క జీవితాన్నంతటిని కూడా నీవు చీకటిమయం చేసుకుంటే గనక నీ బ్రతుకుని ఎవరు మార్చలేరన్నమాట. మన యొక్క జీవితము ఎప్పుడు వెలుగులోనే ఉంచబడాలి, చీకటిమయంగా అవ్వకూడదు అంటే మూల కారణం ఏమిటంటే మన యొక్క కన్నే. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, నీ దేహమునకు దీపము నీ కన్నే గనక నీ కన్ను చెడినదైతే నీ దేహము కూడా చెడినదవుతుందని స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడు. ప్రస్తుత కాలంలో ప్రతి యవనస్తుడు యవనాస్తురాలు వాళ్ళ కళ్ళతో చూసిన ప్రతి దాన్ని కూడా కోరుకుంటున్నారు, ఆశిస్తున్నారు, దాన్ని పొందుకోవాలని ప్రయాసపడుతూ ఉన్నారు. జాగ్రత్త, నీవు నీ కన్నులను ఎంత జాగ్రత్తగా చూసుకుంటావో పాపము నీ కన్నుల నుండి నీ దేహం నుండి దూరము చేయబడి నిత్యము నువ్వు వెలుగుమయంగానే ఉంచబడుతూ ఉంటావు అన్నమాట. నీ కన్నులతో చూసిన దాన్ని దేన్ని ఆశించకుండా దేవుడు నీ యొక్క జీవితంలో ఏదైతే ఇచ్చాడో దానితో సంతృప్తి కలిగి ముందుకు సాగుదాం. దేవుడు మన యొక్క జీవితాల్లో నూతన ఉత్సాహాన్ని నూతన జీవితాన్ని ఆయన మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటూ ఉన్నాడు. ఆనాడు దావీదు కూడా తన కళ్ళతో చూసిన ఆ యొక్క స్త్రీని మోహించాడు, పాపము చేశాడు, చివరికి దేవుడి దగ్గర పాపిగా నిలవబడుతున్నాడు. నేడు నీవు కూడా అదే విధంగా జీవిస్తున్నావా? దావీదు అంటున్నాడు, ప్రభువా నీకు ఆయాసకరమైనది నాలో ఏదైనా ఉన్నదేమో ఒక్కసారి దాన్ని తీసివేయండి అని ప్రార్థన చేస్తున్నాడు, మొరపెడుతున్నాడు. ఒకవేళ నీ జీవితంలో కూడా దేవునికి ఆయాసకరమైనది ఏదైనా ఉన్నదా? అయితే ఇప్పుడే దాని నుండి విడిపించబడదాం. మనం ఎప్పుడు కూడా వెలుగుమయమై ఉండాలి, వెలుగు కార్యములను చేయాలి తప్పించి చీకటి రాజ్యంలోను చీకటి ప్రపంచంలోను చీకటి కార్యాల్లోను మనము నిమగ్నము కాకుండా మనము ప్రత్యేకపరచబడితే గనక దేవుడు మన జీవితాలకి ఒక చక్కని మార్గాన్ని చూపించి మన పరిస్థితులన్నింటినీ చక్కదిద్ది ఒక ఉన్నతమైన స్థలంలో ఆయన మనల్ని కూర్చుండబెట్టడానికి సిద్ధంగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి దేవుడు చెప్తున్న మాటని మనం గైకొందాం. ఎప్పుడు కూడా వెలుగుమయమై ఉండాలి, గాని మన జీవితాలు ఎప్పటికీ కూడా చీకటి కాకుండా మనల్ని మనం ప్రత్యేకపరచుకొని దేవుడితో సత్సంబాన్ని కలిగి ఉందాం. దేవుడు మనల్ని మన కుటుంబాలని దీవించి ఆశీర్వదించి మెండుగా ముందుకు నడిపించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమడును మా తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవా, నీకు వందనాలు. ప్రభువా ఆనాడు సౌలుకైతే నువ్వు అనేకమైన దీవెనలు ఆశీర్వాదాలు పరిశుద్ధాత్మను కూడా ఇచ్చావు, అతన్ని నువ్వు వెలిగించావు. కానీ తన యొక్క సొంత కార్యముల నిమిత్తమే, ఈ లోక ఆశల నిమిత్తమే తను తన యొక్క దేహాన్ని అంతటిని కూడా చీకటమయం చేసుకుంటున్నాడు. తద్వారా ఆ యొక్క దురాత్మ అతనిలోనికి ప్రవేశిస్తున్నది. ప్రభువా మాలో కూడా అనేక మంది ఆ విధంగానే జీవిస్తున్నాం. మాలో ఉన్న ప్రతి దురాత్మను ప్రతి దయ్యపు శక్తులను యేసు నామములో లయపరిచి ప్రభు మా జీవితాలు ఎప్పుడు వెలుగుమయమై ఉండులాగిన సహాయం చేయమని, ప్రతి విధమైన చీకటి బ్రతుకులను ప్రతి విధమైన అంధకార శక్తులను మాలో నుండి తీసివేసి మమ్మల్ని వెలిగించమని రగిలించమని మండించమని నీకే మహిమ గంత ప్రభావములు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.